మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఫెస్టివల్? ఏం చేస్తున్నావమ్మా? నేను కూర్చున్నా. మా అమ్మ ఆల్రెడీ పొద్దున్న లేవడం జరిగింది, ఫ్రెష్ అప్ అయిపోవడం జరిగింది, ప్రశాంతంగా కూర్చొని ఉంది. నేను ఇప్పుడే లేచాను. ఏం చేసు? హ్యాపీ యుగాది. నువ్వు వెళ్ళి మీ అమ్మాయి లేపు, లేపి రెడీ చేసి నువ్వు రెడీ అవ్వు, ఇలా అన్ని సక్కు పెట్టేసుకుంటాను. ఏం చేస్తావు ఈరోజు వంటలు? ఏముంది, ఇప్పుడు పండగ చేసినాగే గారెలు, పులిహోర, పరమాన్నం, పాయసం, ఇంకేమున్నాయి? అంతేనా? సరే, నువ్వు పనిలో ఉండు, నేను నెల పూర్వం లేపేసి రెడీ అవుతాను. సరే. మేడం గారు పడుకొని ఉన్నారు. రియో, ఏం చేస్తున్నావు? ఓరట్టం కానీ నువ్వు లేచావు అన్నా తెలుసు కానీ. నానా బట్టలు వేసుకున్నాం, కొత్త బట్టలే రెడీ అవ్వాలి. నా బంగారు తల్లి కదా, టాయ్స్ కూడా ఇస్తాను నీకు. నీకోసం నేను టాయ్స్ కొన్నానే, చాలా టాయ్స్ దాచేసిన. ఇది ఆల్రెడీ లేచింది, లేగిచ్చి నాటకాలు ఆడుతుంది. బయటికి రమ్మంటే టాయ్స్ అంటే వస్తుంది అన్నమాట, కొత్త బట్టలు అంటే రాదంట. నానా మనకి పండగ కదా, నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే నీకు బోలెడన్ని ఫొటోస్ తీస్తా నేను. సరేనా? టాయ్స్ ఇంకా గుమ్మడికే కట్టాలి, అది కిషోర్ వచ్చాక కడతాడు. పూర్విక, మా పూర్వి డ్రెస్ ఎలా ఉంది? ఇదే చెప్పేస్తుంది బాగుందని. సరే పద, నానొస్తాడు. మా అమ్మ ఆల్రెడీ ప్రసాదాలు చేసి పెట్టేసింది, ఎక్కడ నేను తొందర పెట్టేస్తాను అని చెప్పి. ఏమేం చేసిందంటే గారెలు, వావ్ పాయసం అమ్మా, పాయసం, పరమాన్నం, దద్దోజనం అమ్మా, దద్దోజనం, అంతేనా? ఇంకేం చేయలేదా? ఇంకెక్కువ మాట్లాడితే కొట్టేస్తున్నా ఉంది. ఏంటికి షోరాబి? మామిడి తోరణం. మామిడి తోరణమా? నువ్వే కట్టావా? మరి ఎవరు కడుతున్నారు ఇక్కడ? వేరే వాళ్ళు కడుతున్నారా? నేను కూడా కడతాను కదా కిషోర్. నువ్వా? దీన్ని కరెక్ట్ గా పలుకు చాలు. దీన్ని కరెక్ట్ గా పలుకు ఏమంటారు? నువ్వు చెప్పావుగా ఏమంటారో. సరే గాని పచ్చడి ఎప్పుడు కలుపుతో చెప్పు. త్వరణాల బయట ఏమంటారు కిషోర్? బంతిపూలు కడదా? కట్టాలిరా ఫాస్ట్ గా. ఆహా, నేను బంతిపూలు కట్టేసినా గాని ఏమంటారు గుమ్మడికే, ఏమంటారు పైన గుమ్మడికే కట్టాలి కదా. అది లాస్ట్ లో తీసి కట్టచ్చు, లాస్ట్ లో కడతారు జిస్ట్ తీసి. సరే నువ్వు కట్టేస్తా ఉండు, ఈలోపు నేను రెడీ అయ్యి వస్తా.
చూడ ఎట్లా చూస్తున్నాడు రియో గాడు బాగుంది మా చూడు ఎంత బాగున్నావో క్యూట్ గా సరే నేను రెడీ అయిపోస్తా మీరు అందరు రెడీ అయినారు కదా బై బై పచ్చడి కలుపుతున్నావా వేపపూత గట్టిగా చెప్పు కిషోర్ నీ మాట నాకే వినిపించదు వేపపూత మామిడికాయ బెల్లం కొబ్బరి అది రాయలసీమ స్టైల్ మా ఇంట్లో అంటే మన ఇంట్లో చేసుకునేది అక్కడ నువ్వు ఎప్పుడు ఉగాదికి ఎప్పుడు అక్కడ లేవు కదా ఒకసారి అన్న ఉగాదికి అక్కడ ఉంటే తెలుస్తుంది సో ఇక్కడ కొన్ని చోట అన్ని చోట్ల ఏంటంటే కారం పులుపు అన్నీ వేస్తారు అన్నీ వేసి లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి మనకు ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది అన్నమాట కారం లేకుండా చేదు బెల్లం పులుపు కొబ్బరి అందులో పులుపు వగర అవన్నీ ఉన్నాయి కదా కిషోర్ సరిగా ఉంటుంది కాబట్టి కారం ఒకటి ఉండదు ఉగాది అంటే అదే కదా కారం ఉండదు మన ఇక్కడ మిగతా అన్నీ ఉంటుంది అంతే అయిపోయిందా పచ్చడి దిస్ ఇస్ కాల్డ్ పచ్చడి అంటే రాయలసీమ పచ్చడి రాయలసీమ పచ్చడి రాయలసీమ ఉగాది పచ్చడి సింపుల్ గా ఉంటది టేస్టీ ఉంటది దేవుడికి పదహారాలు పెడుతున్నా కూర్చొని వస్తా చిన్నరా సరే కూర్చుంటా నానా చాలా బాగుంది నేనేసుకున్నా అవునా గుడ్డలు కదా నువ్వు సరి కూర్చో పూర్ణిక కాలు సరిగ్గా పెట్టుకో చక్కగా పెట్టుకో
అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం నుంచి అందరికీ బాగుండాలి, అందరూ బాగుంటారు. చిన్న చిన్న ఈ కరోనా హడలు నుంచి అందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇలానే మా ఫ్యామిలీని బ్లెస్ చేస్తూ ఉండండి. మేము మీకు ముందుకు కొత్త కొత్త వీడియోస్తో వస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్, థ్యాంక్స్ ఈ సంవత్సరం నుంచి మా ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఐ హోప్ అందరూ హ్యాపీగా ఉంటారు ఈ సంవత్సరం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. కిషోర్ మాట్లాడట్లేదు అన్నారు కదా, అందుకే మాట్లాడిచ్చాను. సో ఇక్కడి నుంచి కూడా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తుంటాము. ఇప్పటి వరకు ఎంత బాగా ఆదరించారో ఇక్కడి నుంచి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటి, చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ తో చూడండి, కొత్త కొత్త వీడియోస్ అన్ని ఉంటున్నాయి. అండ్ నోటిఫికేషన్స్ ఎందుకు రావట్లేదు మేబీ నాకు కూడా రీజన్స్ తెలీదు. చాలా మంది అడిగారు, మధు గారు మాకు రావట్లేదు, మేము ఛానల్లోకి వెళ్ళి చూస్తున్నాము, అప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పి. ప్లీజ్ అలానే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, వీడియోస్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు. టాయ్స్ కాదా అది? ఏంటో చెప్పు. చెప్పు నువ్వు. నాకు కూడా తెలీదు. ఏం చేస్తా దాంతో? చపాతీ చేస్తా. చపాతీ ఎవరికి? వద్దులే తల్లి, నాకు అంత అదృష్టం. మీ అందరికి, మీ నాన్నకి, మా నాన్నకి, మీకు, అమ్మకి, నాకు. ఓకే, ఫస్ట్ నువ్వు తిను, బాగుంటే మాకు పెట్టు. సరే, ఓకేనా? కొంచెం పచ్చి ఉంది, సాల్ట్ చేసా. ఓకే, క్లేనా నాది? క్లేనా? క్లే అంటే చపాతీనే వైట్ అవుతుంది. సరే, గ్రీన్ కలర్ అది చపాతి. ఇట్రా పూర్విక, ఇట్రా నాన్న తాతకు దండం పెట్టుకుందు. గుడ్ గర్ల్ కదా, పడిపోతు జాగ్రత్త. తాత దాచి పెట్టుకో, పట్టుకో పట్టుకో పట్టుకో. పూర్వి పూర్విదా, కమ్ కమ్ కమ్.
మన పెద్దవాళ్ళు చనిపోతారు కదా వాళ్ళకి ఇలా ఉగాది రోజు ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వాళ్ళకి ఇష్టమని అన్నీ పెడతారు మా మావయ్యకి మామిడికాయలు అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మామిడికాయలు తింటారు పెడతారు తర్వాత ఆయనకి స్వీట్స్ కూడా చాలా ఇష్టము అందులోనూ జాంగ్రీ ఏదో ఆయనకి ఇంకా ఇష్టం అన్నమాట ఆయనకి నచ్చిన స్వీట్స్ అన్నీ పెడతారు అంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఇలా పెట్టుకొని అలవాటు ఉంది మాకు Subscribe now and press the bell icon. Never miss an update.